బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ మాట్లాడారు. ఈ నెల 28 నుంచి అన్నా క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రారంభిస్తున్నట్లు మీడియా వేదికగా ఆయన తెలిపారు. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యమని వేగేసన అన్నారు. రాష్ట్రంలో రాబోయేది తెలుగుదేశం పార్టీయేనని ముందు ముందు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తామని అన్నారు. కానీ అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసిన విధానం మనందరికీ తెలుసు. రాష్ట్రంలో పెద్ద చర్చ అయినప్పుడు వీళ్ళు అనుకున్నదే కానీ ఎదుటి వాళ్ళని ఏమి చేయనీరా, మనం కూడా బాపట్ల అన్నా క్యాంటీన్ పెడతాం అని నా మదిలో ఆలోచన వచ్చిన కనుక సరే దీపావళి వెళ్ళాక ఇది పెడదామని అనుకుని 28వ తారీఖు అన్నా క్యాంటీన్ బిగిన్ చేస్తున్నాం. సరే ఎక్కడ పెట్టాలి, ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం, ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఈ రోడ్లోనే మన పాత కోర్టు పక్కన ఉన్న విషయం తెలుసు మీకు. ఎక్కడ ఎందుకు, మంచి ప్లేస్ ఇక్కడే ఉంది, మన పార్టీ కార్యాలయం ఆనుకునే మనం పెడదాం, పార్టీ కార్యాలయంలోనే భోంచేస్తారు అని పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా, ఎందుకంటే పోయినసారి కుప్పంలో మనం చూసినాం అన్నా క్యాంటీన్ ధ్వంసం చేయడానికి కిరాయి రౌడీలను బయట నుంచి తీసుకొచ్చిన ఆ కిరాయి రౌడీలు కూడా నాయకుల్ని ఆ రౌడీలని కానీ అన్నా వాళ్ళు వచ్చిన వాళ్ళని కానీ పట్టించుకోకపోతే తిరిగి మరి అదే ధ్వంసమైన అన్నా క్యాంటీన్ కూడా మళ్ళీ భోజనం పెడితే అదే అన్నా క్యాంటీన్లో ఏ అన్నా క్యాంటీన్ అయితే నాశనం చేశారు అదే అన్నా క్యాంటీన్లో భోజనం కూడా చేశారు వైసీపీ సంబంధించిన రౌడీ మూకలు. కానీ మనం మన పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, ఎవరు వచ్చినా సరే భోజనం పెట్టాలని ఒక దీనిలో మనం ముందుకు వెళ్తాం. అందులో భాగంగా మన పట్టణంలో కూడా రోజు పట్టణానికి కూలీ చేసుకోవటానికి ఇతర పనుల మీద వచ్చేవాళ్ళు ఉంటారు, అందులో లేనివాళ్ళు ఉంటారు, 80 రూపాయలు పెట్టి 70 రూపాయలు పెట్టి భోజనం చేయలేని చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ అన్నా క్యాంటీన్ ఉపయోగపడే విధంగా మేము అన్నా క్యాంటీన్ పెట్టబోతున్నాం. అదేంటంటే అన్నా క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాపట్లలో 28వ తారీఖు ప్రారంభం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, ఎవరైతే చిన్న చిన్న కూలీలు చేసుకునే వాళ్ళకి టౌన్లోకి వస్తే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసి 10 మందికి పేదవాడికి అన్నం పెట్టే విధంగా 5 రూపాయలకే నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పెట్టడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన పరిస్థితి ఆ రోజు మనందరం చూసాం. కానీ వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. దాని బడ్జెట్ ఎంత, పేదవాడికి పట్టడం పెట్టే అది ఎందుకు రద్దు చేశారని తెలుగుదేశం పార్టీ అడగటం కూడా జరిగింది అసెంబ్లీలో. కానీ ప్రభుత్వం మాది పాలసీలు మాయి అనే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. అప్పటికి తెలుగుదేశం పార్టీలే కాకుండా వివిధ వర్గాలు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు కూడా ఏమండి అన్నా క్యాంటీన్ చాలా మంచిది, మీరు అన్నా క్యాంటీన్ ఇష్టం లేకపోతే రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోండి, లేదంటే వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టండి, కానీ పథకాన్ని మాత్రం కంటిన్యూ చేయనని అడగటం కూడా జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారికి ఎవరు సలహాలు ఇస్తారో తెలియదు, కానీ ఆయన పట్టుదలకు పోయి అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత మంచి పథకాన్ని రద్దు చేశారు, మనం కూడా అన్నా క్యాంటీన్ మనమే పెడదామని ఆయన పిలుపు ఇవ్వటం కూడా జరిగింది. చాలా చోట్ల సుమారుగా రాష్ట్రంలో 17 నుంచి 18 చోట్ల అన్నా క్యాంటీన్ స్థాపించారు, అవి దిగ్విజయంగా సాగుతున్నాయి. మీకు తెలుసు కుప్పం నియోజకవర్గంలో సుమారుగా నెల నెలన్నర క్రితం
అన్నా క్యాంటీన్ను స్థాపిస్తే అక్కడ తెలుగుదేశం వర్గీయులు ప్రజల కోసం ప్రజలకి పట్టిడన్నం పెట్టడం కోసం ప్రభుత్వం వచ్చి అన్నా క్యాంటీన్ స్టార్ట్ అయ్యే వరకు ఈ అన్నా క్యాంటీన్లు ఉంటాయి అనేది సగౌరవంగా తెలియజేస్తున్నా. ఒకవేళ మమ్మల్ని చూసి రేపు రాబోయే రోజుల్లో పేదల నుంచి మన నిరసన వ్యక్తం అవుతుంది, అన్నా క్యాంటీన్లు పెడదామని ఒకవేళ వైఎస్ఆర్ అన్నా క్యాంటీన్లు పెడతారేమో ఫ్యూచర్లో, అటువంటి జరిగినా కూడా మేము సంతోషిస్తాం. పేరు ఏదైనా సరే కార్యక్రమం మంచిది అనే ఒక ఆలోచన తెలుగుదేశం పార్టీలో. ఏ గవర్నమెంట్ అయినా సరే అన్నా క్యాంటీన్లు స్థాపించేంత వరకు రాబోయే రోజుల్లో ఈ అన్నా క్యాంటీన్ని మేము కంటిన్యూగా పెడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ